త్వరలోనే మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి రానుంది. మహబూబ్నగర్ మెడికల్ కాలేజీకి ఓకే చెప్పింది ఎంసీఐ. దీంతో ఈ ఏడాది ఆగస్టు నుంచే మెడికల్ కాలేజ్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు అధికారులు. మహబూబ్నగర్ మెడికల్ కాలేజీకి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెడికల్ కాలేజ్ కమ్ హాస్పిటల్ను విజిట్ చేసిన ఎంసీఐ టీం సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేసింది. అయితే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా టూర్ సక్సెస్ కావడంతో సంతోషంగా ఉన్నారు అధికారులు. ఎంసీఐ ఓకే చెప్పడంతో ప్రస్తుతం రెఫరల్ ఆసుపత్రిగా ఉన్న పాలమూరు జిల్లా హాస్పిటల్కు త్వరలో హెల్త్ టీచింగ్ కూడా అందుబాటులోకి వస్తుంది. 2016 ఆగస్టు నుంచి మెడికల్ కాలేజీను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. 326 పడకలు, ల్యాబ్, ఫర్నిచర్ లాంటి అత్యాధునిక హంగులతో ఆసుపత్రిని డెవలప్ చేస్తున్నారు అధికారులు. దీంతో కార్డియాలజీ, న్యూరాలజీ, ఎండోక్రైనాలజీ లాంటి ఎన్నో కీలక విభాగాలు ఆసుపత్రిలో అందుబాటులోకి రానున్నాయి. మెడికల్ కాలేజీలో కూడా సపరేట్ ల్యాబ్స్, ఎనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ సపరేట్ డిపార్ట్మెంట్లు, ఇవన్నీ వాళ్ళకి కావలసిన ఎంసీఐ రూల్స్, రెగ్యులేషన్స్, పాలసీస్, ప్రొసీజర్ ప్రకారం ఏమేమి ఉండాలా అనే ఉద్దేశంతో అన్నీ మేము ఫుల్ఫిల్ చేయడం జరిగింది. ఒక 150 సీట్లతో మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ స్టార్ట్ అవుతుందని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఫస్ట్ టైం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా టీం విజిట్ చేసినప్పుడు లోపాలను గుర్తించిన జిల్లా హాస్పిటల్ అధికారులు వాటిని భర్తీ చేశారు. భౌగోళికంగా అతిపెద్ద జిల్లా అయిన మహబూబ్నగర్ ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందని ద్రాక్షగానే ఉంది. అయితే మెడికల్ కాలేజీకి ఎంసీఐ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాలమూరు ప్రజల కష్టాలు త్వరలో తీరనున్నాయి.